राघवेंद्रराव गारु केसीआर बंधुलु वीळ्ळंदरू रिटैर् अयिपोते वाळ्ळनि तीसुकोच्चि मल्ली अत्यंत कीलकमैन शाखलो चाला कीलकमैन बाध्यतलु अप्पचेप्पि ఇయాల ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం పెట్టి తొక్కాలని చూస్తారు. మీరందరూ జవాబు చెప్పాల్సి ఉంటది. మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటికి ఎల్లకాలం కేసీఆర్ ఉంటాడని. చరిత్రను గుర్తుపెట్టుకోరి. 94 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది. 2014 నుంచి రెండు సార్లు కేసీఆర్ అయ్యింది. కేసీఆర్ కి కాలం చెల్లిపోయింది. రాబోయే రాజ్యం సోనియమ్మ రాజ్యం. పదేళ్ళు ఉంటాం అధికారంలో. మీరు రిటైర్ అయిపోయినా పారిపోయినా కేసీఆర్ బంధువులు ఈ మధ్యకాలంలో ఇతర దేశాలలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు. ఈ దేశంలో పాస్పోర్ట్లు సరెండర్ చేసి పారిపోవడానికి సిద్ధంగా ఉండి ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు. తొందరలోనే వాటి వివరాలు కూడా బయట పెడతా. ఇవాళ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకొని కేసీఆర్ బంధువులు ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చి ఇతర దేశాలకు పారిపోవడానికి అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరే దోపిడీలకు దొంగతనాలకు అవినీతికి పాల్పడకపోతే ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తాము. ప్రాణాలను చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్, నేను అడుగుతున్నా నీ చుట్టపోళ్ళల్లా ఎంతమంది ఇతర దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో లెక్క చెప్పు. మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు కాబట్టి ఈ రకమైన వ్యవహారాలు చేస్తారు. ఇదే కాదు, నిన్న జరిగిన కోకపేట భూముల వేలం ఉన్నది. ఈ వేలం వెనకాల 1000 కోట్ల కుంభకోణం జరిగింది. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలు రేపు ప్రెస్ మీట్ పెడతా, వాటి వివరాలు విడుదల చేస్తే. ఈరోజు ఎందుకు చెప్తున్నంటే ఇవాళ వార్త, ఇవాళ న్యూస్ రేపటికి వాల్యూ ఉండకపోవచ్చు, కానీ ఇవాళ ప్రజలందరూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మొత్తం దీని మీదనే పెట్టి రేపు కోకపేట భూములలో జరిగిన భూ భాగోతం కొనుక్కున్న వాళ్ళంతా కేసీఆర్కి ఏం కావాలనో, వాళ్ళ చుట్టాలు ఎవడు, వాళ్ళ అనుచరులు ఎవడు, వాళ్ళ కాళ్ళు మొక్కినోనికి భూములు ఎట్లిచ్చిండ్రు, వాళ్ళ పార్టీల ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఎవరిని టెండర్ లేకుండా కట్టడి చేసి ఏ రకంగా ఉన్న పలంగా 1 గంటల 1000 కోట్లు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా